ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను సగ్గుబియ్యం పాయసం చేశానండి. ఇది ఎంత టేస్టీగా కుదిరిందంటే చిన్నపిల్లలు, 10 నెలల పిల్లలు, 11 నెలల పిల్లలకు కూడా పెట్టచ్చు. అంత మంచిగా చేశాను. ఎలా చేశానో వీడియో చూద్దామా? వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం ఏమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవి నెయ్యి కొంచెం 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకుందాము. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ అండ్ పిస్తా పప్పు నేను ఫ్రై చేసుకున్నాను. అలాగే 2 యాలక్కాయలు కూడా ఫ్రై చేస్తున్నాను అదే నెయ్యిలో. ఇప్పుడు ఆ యాలక్కాయలను అలానే ఉంచి 1 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. లీటర్ అయినా లీటర్న్నర అయినా పోసుకోవచ్చు. నేను 1.5 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నానండి, అందుకని లీటర్న్నర తీసుకున్నాను వాటర్. దీనిలో 1 లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఈ సగ్గుబియ్యంలో కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ వేసి కలపడం వల్ల మనకి సగ్గుబియ్యం అనేది పిండి పిండిగా లేకుండా ఉడికినప్పుడు కొంచెం బాగుంటుంది తినేటప్పుడు. ఈ వాటర్ అనేవి ఇలా తెరిలాయి కదండి, ఇలా తెరిలినప్పుడు మనం ముందుగా ఆయిల్ వేసి కలుపుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మొత్తం మంచిగా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని ఫ్రై కుక్ చేసుకుందాము. ఈలోపు వేరే ఏదైనా పని ఉంటే చూసుకుందాము. ఇవి ఉడుకుతాయి చూశారు కదండి ఎలా ఉడికాయో. 10 మినిట్స్లోనే ఇలా ఉడికాయండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికాయంటే మంచిగా ఉడికిపోతాయి. యాలక్కాయలు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఈ సగ్గుబియ్యం పాయసం తింటే మనకి బాడీలో కూడా వేడి కూడా బాగా తగ్గిపోతుందండి. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు లైట్గా పడక బెల్లం కలిపి విడిగా తీసి పక్కన పెట్టుకొని లైట్గా పడక బెల్లం కలిపి మనం తినిపించామంటే వాళ్ళకి వేడి ఏమన్నా ఉన్నా వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది బాడీ. చూశారు కదా మంచిగా ఉడికిపోయాయి. దీంట్లో మనం పక్కన 1 గ్లాస్ మిల్క్ని నేను హీట్ చేసి పెట్టుకున్నాను. ఈ పంచదార 4 స్పూన్లు వేసుకుంటున్నానండి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మంచిగా తినేటట్లు తక్కువ వేసుకుంటే బెటర్. తర్వాత మనం కలుపుకోవచ్చు. అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. మొత్తం కలుపుకుందాము, పంచదార కరిగే వరకు కలుపుకుందాము. ఈలోపు మనకి మిల్క్ కూడా బాయిల్ అవుతాయి. ఈ బాయిల్ అయిపోయిన మిల్క్ను కూడా దీనిలో ఈ సగ్గుబియ్యం అనేది మంచిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిల్క్ కలిపామంటే సరిపోతుంది. చల్లారకుండా మిల్క్ కలిపామంటే ఇవి ఇరిగిపోతాయండి, ఇరిగిపోయి పాడైపోతుంది, తినలేకపోతాము. అందుకని కొంచెం చల్లారిన తర్వాత మిల్క్ కలుపుకుందాము. ఇప్పుడు మిల్క్ కలుపుకుందామండి, చల్లారిపోయింది. మిల్క్ వచ్చేసి నేను 1 చిన్న గ్లాస్కి తీసుకున్నాను. 1 టీ గ్లాస్ అంత తీసుకున్నానండి, 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మిల్క్ పోసాక అస్సలు మనం హీట్ చేయకూడదు. ఈ పరవాణం అనేది హీట్ చేసామంటే పాలు విరిగిపోతాయి, విరిగిపోతే అస్సలు తినలేము, మొత్తం పాడైపోతుందండి. మనం మిల్క్ పోసుకుంటున్నాము అంటే ఇంకా కింద మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఉండాలి. అది కూడా కొంచెం చల్లారిన తర్వాతే మిల్క్ అనేది పోసుకోవాలి. ఇంకంతే అండి, రెడీ అయిపోయింది మన పరవాణం. 1 వేడి మీద ఇలా కనిపిస్తుంది మనకి, పైకి కనిపిస్తుంది మిల్క్. 1-5 మినిట్స్ మనం ఇంకా మంచిగా చల్లారిందంటే బాగుంటుందండి. చూశారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో. మేము ఇంట్లో అందరికీ సర్వ్ చేశాను, అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. బాయ్.